నీతివంతుడవైన మయేసయ్య మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి మీ ప్రియ బిడ్డలు ఎంతోమంది వారి పొట్ట చేతను పట్టుకొని బ్రతుకుతెరువు కొరకు పరాదేశాలలో ఉన్నారయ్యా వారి తల్లిదండ్రులో లేక వారి భార్యనో భర్తో ఈ దేశంలో ఉన్నారు ఆ ఎడబాటు నిజంగానే భయంకరమైనది సంపాదన ఉంది కానీ సంతోషం లేకుండా చాలామంది జీవిస్తున్నారు అరబ్ దేశాలలో ఉన్న ఆడబిడ్డలు అక్కడ ఎంతో కష్టపడి పది రూపాయలు సంపాదించి ఇక్కడ భర్తకు పిల్లలకు పంపితే భర్తలు దాన్ని సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేసి అప్పుల పాలైపోతున్న వారు పిల్లల్ని సరిగా పట్టించుకోలేని వాళ్ళు పిల్లలు కూడా భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎందరో ఏడుస్తున్నారు తండ్రి దయచేసి కనికరించండి కుటుంబాల మధ్యన మంచి అవగాహనతో పాటు భక్తి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి వారు విడిచిపే వెళ్ళి విడిచిపెట్టి వెళ్ళిన ఆ కుటుంబాల పైనని కృపొంచి ఇక్కడ కుటుంబాలు మీ అందరి భయభక్తులు కలిగి జీవించేటట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా మంచి దేవుడా దయచేసి సహాయం చేయని చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా ఆ తల్లిదండ్రులు పాపం రోగగ్రస్తులై చూసేవారు లేక ఎవరో పరాయి వాళ్ళ మధ్యన ఎంతో బాధపడిపోతున్నారు ఆ పిల్లలు రావడం లేదు అటువంటి కుటుంబాలను కూడా దర్శించి ఆ తల్లిదండ్రుల మీద ప్రేమ పుట్టించి వారు ఆదరించేటట్లు కూడా సహాయం చేయమని ప్రభునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దైవ జనాంగమ అద్భుతకరుడైన దేవుని నామంలో మీ అందరికీ వందన్నారు మార్చి మాసం మూడవ తారీఖు నేను మరలా ఒక్కసారి చెప్తానండి గమనించాలి లేవినియో లేవీయుని యొక్క పరిస్థితులు చెప్పాను అయితే పదహారవ తారీఖు మార్చి మాసం రెండు వేల ఇరవై రెండు బుధవారం ఈ న్యాయాధిపతుల గ్రంథం ఇరవైవ అధ్యాయము నేను జనరల్గానే లేవిని గురించి మాట్లాడుతూ ఉన్నాను దయచేసి వచనం వచ్చినప్పుడు చెప్తాను ఇరవయో అధ్యాయం ఆరో వచనం వరకు మీకు చెప్పాను లేవి నీ యొక్క పరిస్థితులు చెప్తున్నాను ఈ రోజున యాజకులైనటువంటి వారి యొక్క పరిస్థితులు కూడా ఈ రీతిగా ఉన్నాయి సంత వీధులు రాజమార్గాలు పట్టణాలు అంటే చాలా మట్టుకు పట్టణ కల్చర్ చాలా నాగరికతగా ఫ్యాషన్గా ఏదో పెద్ద కొంతమంది బైబులు స్పష్టంగా సెలవిస్తుంది ఆమె రాజవీదుల్లోనూ అట్లా పట్టణాలు వెంబడి తిరుగుతూ ఉన్నాను అయితే నాకు దొరకలేదని చెప్తుంది ఆమె ఆ యొక్క షూలమితి గీతాలు మూడవ అధ్యాయంలో ఆ మాట చెప్తుంది అయితే దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ రోజున మన పరిస్థితి కూడా అలాగే ఉంది కదండి ఎక్కడ చూసిన ఫ్యాషన్లు పాస్టర్లు ఓ ఎంత ఖరీదైన వ్యక్తులుగా కనిపిస్తారో దయచేసి ఆ సంఘంలో కూటికి లేని వాళ్ళు ఉంటారండి గుడ్డ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళ ముందు వెళ్ళు మహారాజులుగా కనిపిస్తారు తప్పేమీ లేదా అలాగుంటే తప్పేమీ లేదు కాకపోతే మన ముందు కూర్చున్న బిడ్డల స్థితిని కూడా మనం చూడాలి కదా ఆ బిడ్డలు మనల్ని కలిసేటట్టు ఉండాలా మనం వాళ్ళని కలిసేటట్టు ఉండాలా అందుకు మనలో ప్రతి విషయంలో కూడా తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది కదండి యేసు ప్రభులు వారి లోకంలో ఉన్నప్పుడు ఎంత సింపుల్గా బాప్తి స్వమిచ్చు యోహాను గారు ఎంత సింపుల్గా అపోస్టలు ఎంత సింపుల్గా పేతురు గారు అపోస్టలుడైన పౌలు గారు ఎంత సింపుల్గా ఉండి ఎంతగా వారు శ్రమపడుతూ ప్రభు సువార్తను ప్రకటించారు కాకపోతే ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు దాటాయి నాగరికత పెరిగాది అప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఉండాల్సి ఉండాలంటే కుదరదు అనుకోనవసరం లేదండి దేవుడు లేనివాడు ఆయన బోధ కూడా మార్పు లేదు మరి ఆయన బోధ బోధించే మనలో ఎందుకు మార్పు రావాలండి దయచేసి గమనించాలి నా దేవుడు లేనివాడు ఆయన బోధ మార్పు లేని బోధించే నేను ఎందుకు మారాలి అనే ప్రశ్న వేసుకోండి అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు బోధించే బోధకు ఎవరిని గురించి బోధిస్తున్నావో ఆయనకు నీకు పోలికలు ఉన్నాయా లేవా అని అని కాబట్టి లేవీయుడే ఏం చేశాడంటే ఉపపత్ని చనిపోయాది చాలామంది సేవకులు ఆ సంఘాన్ని ప్రభులు వారి సొంత భార్యగా సిద్ధపరచవలసిన దానికి ప్రతిగా ఉపపత్నిగా చేస్తూ ఉన్నారు ఆమె చచ్చిపోయేది పాపం పోకిరీలా చేతిలో పడి చచ్చిపోయేది సంఘాలలో ఈ రోజుల పోకిరీలు ఎక్కువ ప్రార్థనా పరులు తక్కువ పోకిరీలు ఎక్కువ ప్రభుని చెప్పేవారు తక్కువ పోకిరీలు పోకిరీలు సంఘాలలో ప్రియులారా గమనించాలి ఆ వ్యక్తి గాడిద మీద ఆమెని తీసుకొని తన సొంత ఊరికి వచ్చి ఆయన అక్కడ పన్నెండు మొక్కలుగా ఆమెని కోసాడు నన్ను గమనించాలి పన్నెండు మొక్కలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను బాగా వినాలి ఆమె శరీరాన్ని పన్నెండు ముక్కలుగా ఆయన చేశాడు అని అంటాడు అంటే కీళ్ళ కీళ్ళ ప్రకారముగా అని అంటాడు కీళ్ళ ప్రకారముగా అంటే శిరస్సు ఒకటి తర్వాత నడుము నుండి మెడ వరకు రెండు మూడు ఒక చేతిని చాపండి చేతిని మూడు భాగాలు చేయండి భుజము చేయి హస్తము ఆ రీతిగా తరువాత తొడభాగము భాగము పాదములు ఆ రీతిగా పన్నెండు కీళ్ళ ప్రకారముగా ఆమెని కోసేశాడు పన్నెండు మొక్కలుగా చేసి ఇస్రాయలీల పన్నెండు గోత్రాలకు ఆమె శరీరాన్ని పంపాడు క్రీలర ఇస్రాయలీలు కోపోద్రేకులై మనము ఐగుప్తు నుండి బయటకు వచ్చిన దినము నుండి ఈరోజు వరకు ఇజ్రాయేలీల మధ్యన ఎటువంటి అఘాయిత్యం ఎప్పుడూ జరగలేదే అని వారు బాధపడి వారు కబురు పంపితే నాలుగు లక్షల మంది కాల్బలం పోగయ్యారు అయ్యలారా గమనించాలి లేవీయుడు ఆ యొక్క ఉపపత్ని శరీరమును ఆ రీతిగా భాగించి పంపిన కారణాన ఇజ్రాయిలు ఏలియులు ఉద్రిక్తులై వారు నాలుగు లక్షల మంది కాల్బలము తయారయ్యారు ఆ నాలుగు లక్షల మంది కూడుకొని మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామేనియులు విన్నారు ఇజ్రాయిలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడినో చెప్పు చెప్పుడని అడగక చంపబడిన స్త్రీ పెనిమిటి లేవియుడు ఈ విధంగా ఉత్తరం ఇచ్చాడు బెన్యామిలు గివ్వియాలో రాత్రి బస చేయుటకై నేను నా ఉపపత్ని వెళ్ళామని జరిగిన సమాచారం అంతా కూడా చెప్పాడు వారు విన్న తరువాత ఇస్రాయిలియులారా ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు ఈ సంగతిని గుర్చి ఆలోచన చేసి చెప్పుడాన్ని అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడను తన గుడారమునకు మనకు వెళ్ళకూడదు ఎవడను ఇంటికి వెళ్ళకూడదు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదాము జనులు బెన్యామినీయుల గిబియాకు వచ్చి ఇజ్రాయేలీలో జరిగిన వెరితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళు వారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇజ్రాయేలీల గోత్రములన్నింటిలో నూటికి పది మంది మనుషులు వెయ్యింటికి నూరు మంది పదివేలకు వెయ్యి మంది రండి అని చెప్పుకొనిది కాబట్టి ఇజ్రాయేలీలందరూ కూడా ఒక్క మనుషుడైనట్టు ఏకీభవించి ఆ ఊరిలో యుద్ధము చేయుటకు కూడిరి అనే వాక్యము సెలవిస్తుంది ఒక లేవీయుడు తాను చేసిన పనిని బట్టి ఆ వ్యక్తిని బట్టి ఇప్పుడు ఇజ్రాయేలీల మధ్యన యుద్ధము ప్రారంభమయ్యాలి అయ్యలారా ప్రభుని ప్రభు పరిచర్య చేసే లేవీయుల అయిన మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మన ముందున్న సంఘాన్ని ఉపపత్నిగా కాకుండా మన ముందున్న సంఘాన్ని ప్రభు పెళ్లి భార్యగా సిద్ధపరిచే ఆ మంచి అనుభవాలు దైవ సేవకునికి ఉండాలి ప్రియులారా ఏదో సంఘం మన ముందు కూర్చుంది అని వాటికి ఉపకథలు కబుర్లు లేకపోతే పనికిరాని మాటలు పనికిరాని చేష్టలు ఇవి చేయొచ్చు అవి చేయొచ్చు ఇవి పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవచ్చు ఇట్లాంటి దుర్బోధలు కాకుండా ఆ బిడ్డలు ఆత్మీయంగా ఎదగటానికి ఆ బిడ్డలు క్రీస్తు పెళ్లి భార్యలుగా సిద్ధపడేటట్టుగా చక్కటి ఉపదేశాలు దైవ సేవకులమైన మనం చేయాలి నేను కూడా చేయాలి కాబట్టి సంఘాన్ని చూసినప్పుడు ఒక సేవకుడికి ఈ సంఘం నాది కాదు యేసు ప్రభుల వారి రక్తంతో కడగబడిన బిడ్డలు వీరు వీరికి మనము ప్రభుల వారి పెళ్లి భార్యగా అగుటకు వాళ్ళకి బోధ చేయాలి అని వాళ్ళ ఎదుట మంచి ప్రవర్తన ప్రవర్తిస్తూ వారిని చక్కగా వారిని నడిపించాలి ఇప్పుడు ఇస్రాయేలీల మధ్యన యుద్ధమే ప్రారంభమయ్యాలి ప్రియుల రీతిగా యుద్ధం చేయుటకు కూడుకున్నారు బెన్యామినీళ్ళందరి వద్దకు మనుష్యులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి గిబియాలోనున్న ఆ దుస్తులను అప్పగించుడి వారిని చంపి ఇజ్రాయేలులో నుండి దోషమును పరిహరింపచేయదమని ప పలికింపగా బెన్యామినీలు తమ సహోదరులకు ఇజ్రాయేలీల మాట వినన్నొళ్ళకపోయింది ప్రియుల పద్మూడవ వచనంలో ఇజ్రాయేలీలు బెన్యామీనియులకు ఒక అవకాశం ఇచ్చారు ఆ పోకిరి వారిని అప్పగిస్తే వారిని చంపేస్తాము ఇజ్రాయేలీలలో దోషం కొట్టివేయబడుతుంది బెన్యామేనియులరా వారిని అప్పగించండి అంటే వారు బెన్యామేనియులు వినకపోయి పోకిరీలను అప్పగించకపోయింది ప్రభు చిత్తమైతే రేపు పన్నెండవ వచనం నుండి చెప్తాను ఆమెను